నవంబర్ 30వ తారీఖున తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు కూడా వ్యూహ ప్రతి వ్యూహాలను రచిస్తున్నాయి. రకరకాల హామీలతో అన్ని పార్టీలు కూడా తమదైన మేనిఫెస్టోను సిద్ధం చేసుకుని ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. నియోజకవర్గాల వారీగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. మరి పరిగి నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు ఏంటి? పరిగి నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే గురించి అక్కడ ప్రజలేమనుకుంటున్నారు? ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఏంటి? ఇక ఎటువంటి అభివృద్ధిని కోరుకుంటూ ఉన్నారు? పరిగి నియోజకవర్గంలో ఉన్న సామాజిక వర్గాల సమీకరణాలు ఏంటి? ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. ఓవైపు ప్రకృతి సోయగా, మరోవైపు విండ్ పవర్ ప్రాజెక్ట్, ఎత్తైన కొండలు పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచే నియోజకవర్గం పరిగి. గతంలో వెనుకబడ్డ ప్రాంతంగా చెప్పుకున్న పరిగి నేడు మున్సిపాలిటీగా ప్రగతి పథంలో నడుస్తోంది. నిజాం పాలనలో మహబూబ్నగర్ జిల్లాలో కొనసాగింది ఈ ప్రాంతం. ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో కొనసాగగా, తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుతో వికారాబాద్లో పరిగి కొనసాగుతోంది. పంతొమ్మిది వందల 1952లో ఏర్పడిన పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ 7 సార్లు, టీడీపీ 5 సార్లు, ఒకసారి టీఆర్ఎస్ గెలిచాయి. గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉన్న పరిగి నియోజకవర్గం రాజకీయంగా మాత్రం చైతన్యవంతంగానే ఉంది. ఇక్కడ పనిచేసిన మాజీ ఎమ్మెల్యేలు రాష్ట్ర రాజకీయాల్లో ఉద్దండులుగా పేరుగాంచారు. కమతన్ రామ్రెడ్డి, కె హరీశ్వర్ రెడ్డిలు ఎక్కువ సార్లు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కె మహేష్ రెడ్డికి 83,471 ఓట్లు రాగా, ఆయనపై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డికి 67,631 ఓట్లు వచ్చాయి. ఒక మున్సిపాలిటీ, 7 మండలాలున్న నియోజకవర్గంలో 2,34,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా బీసీ కులం బలంగా ఉంది. దీంతో వాళ్లే అభ్యర్థి గెలుపోటంలో డిసైడ్ చేసే స్థాయిలో ఉన్నారు. ఇక గత 2018 ఎన్నికల సమయానికి ఉన్న ఓటర్లు, ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న ఓటర్లను ఓసారి విశ్లేషిస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పట్లో తీసుకున్న గణాంకాల ప్రకారం పరిగి నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 2,29,436. అందులో పురుష ఓటర్ల సంఖ్య 1,17,295. మహిళా ఓటర్ల సంఖ్య 1,12,127. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 2023 అసెంబ్లీ ఎన్నికల గణాంకాల సందర్భంగా తీసుకున్న లెక్కల ప్రకారం పరిగి నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 2,34,385. పురుష ఓటర్ల సంఖ్య 1,19,512. మహిళా ఓటర్ల సంఖ్య 1,14,865. ఇక నియోజకవర్గ అభివృద్ధి విషయానికొస్తే ఎమ్మెల్యే పనితీరు పర్వాలేదని అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండటం ప్లస్ పాయింట్ కాగా, నిరుద్యోగ సమస్య, త్రాగునీరు, సాగునీటి సమస్యలు, గ్రామాల్లో రోడ్లు సరిగ్గా లేకపోవడం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఐటీఐ కళాశాలలు లేకపోవడం, ఇవన్నీ కూడా అక్కడి లోపాలుగా చెప్పుకోవచ్చు. ఇక హైదరాబాదుకు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ కంపెనీలు రాకపోవడంతో ఇక్కడి ప్రజలు ఎమ్మెల్యే పనితీరుపై కాస్త గుర్రుగా ఉన్నారనే చెప్పాలి. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డికే మరో దఫా టికెట్ దక్కడంతో గెలిపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి టి రామ్మోహన్ రెడ్డి ఇప్పటి నియోజకవర్గంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ బీజేపీ కాస్తంత బలహీనంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా భూనేటి మారుతి కిరణ్, పరమేశ్వర్ రెడ్డి కమలం టికెట్ను ఆశిస్తున్నారు. ఇక ఇక్కడ టీడీపీకి కాస్తంత కేడర్ ఉంది. ఇక్కడ దీంతో కాసాని వీరేష్ ఇప్పటికే నియోజకవర్గంలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఇక్కడ పోటీకి దిగి గెలవాలని ఉవ్విళ్ళూరుతున్నారు. చూడాలి మరి రానున్న ఎన్నికల్లో పరిగి ప్రజలు ఎవరికి పట్టం కడతారు. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.